నమస్తే మైసెల్ఫ్ సరసిజ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ బీజేపీలవి తప్పుడు ఆరోపణలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల దశాబ్ది ఉత్సవాల్లో భాగస్వామ్యులు కావాలి వేడుకల వివరాలపై కలెక్టర్ మీడియా సమావేశం ముగిసిన మార్కండేయ విగ్రహ ప్రతిష్టాపన స్వామివారికి ప్రముఖుల ప్రత్యేక పూజలు बीआरएस पट्ला केंद्र मंत्री किशन रेड्डी चेसिना व्याख्यलनु मंत्री कोप्पुल ईश्वर खंडिंचारु एन्निकलु समीपिस्तुन्न वेळ कांग्रेस बीजेपी नेतलु तप्पुडु आरोपणलु चेस्तुन्नारनि मंडिपड्डारु पेद्दपल्लि जिल्ला धर्मारं मंडलं बोम्मारेड्डिपल्लि ग्रामंलो पर्यटिंचिन आयन पलु अभिवृद्धि कार्यक्रमाल्लो पाल्गोन्नारु देशव्याप्तंगा बीसी डिक्लरेशन पै स्पष्टमैन वैखरिनि प्रकटिंचिन तर्वाते बंडि संजयनु तेलंगाण राष्ट्रं गुरिंचि मात्लाडालनि डिमांड् चेशारु पेद्दपल्लि जिल्ला धर्मारं मंडलं बोम्मारेड्डिपल्लिलो संक्षेम शाखा मंत्री कोप्पुल ईश्वर पर्यटिंचारु मोदटगा स्थानिक पात ग्राम पंचायती भवन आवरणलो 20 लक्षल एनआरईजीएस निधुल द्वारा नूतनंगा निर्मिंचनुन्न पंचायती भवनानिकी आयन भूमि पूज चेशारु अनंतरं 5 लक्षल व्ययंतो निर्मिंचनुन्न माल संघ भवनानिकी भूमि पूज चेशारु इटीवल रोड्डु प्रमादंलो गायपडिन एंपीटीसी वेणुगोपाल रेड्डिनी परामर्शिंचारु ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి కొప్పుల కాంగ్రెస్ బీజేపీ నేతలపై విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పుస్కూరి పద్మజ సింగిల్ విండో చైర్మన్ ముత్యాల బలరామ్ రెడ్డి గ్రామ సర్పంచ్ గాగిరెడ్డి ప్రేమలతతో పాటు ప్రజా ప్రతినిధులు గ్రామస్థులు పాల్గొన్నారు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు కూడా దేశంలో చాలా రాష్ట్రాలలో అధికారంలో ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సౌకర్యాలు గాని వసతులు గాని సంక్షేమం గాని ఇంత అభివృద్ధి గాని ఎక్కడైనా మన కనబడతదా అంటే ఎక్కడ కనబడదు మాటలు మాత్రం చెప్తారు విమర్శలు చేస్తారు అదే విధంగా ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయి కాబట్టి రకరకాల ఆరోపణలు చేయడం అబద్ధాలు ప్రచారం చేయడం అనేటువంటిది కాంగ్రెస్ నాయకులకు బీజేపీ నాయకులకు బాగా అలవాటు అనేక సందర్భాలలో హుజరాబాద్ లాంటి ఎలక్షన్లో కావచ్చు మునుగోడ్ లాంటి ఎలక్షన్లలో కావచ్చు బీజేపీ కాంగ్రెస్ కుమ్ముకై బిఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలని ప్రయత్నాలు చేశారు తప్ప బిఆర్ఎస్ పార్టీ సోతాగనే ఒక శక్తివంతమైనటువంటి పార్టీ ఆరోపణలు చేయడం సత్యదూరం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అటువంటి పరిస్థితి ఎన్నడూ కూడా రాదు చాలాల ఇప్పుడు మొదలు ప్రకటించమని దేశం మొత్తం వాళ్ళే ఆ రాజ్యం మీద ఉన్నారు కదా ప్రధానమంత్రి మోడీ గారే ఉన్నారు కాబట్టి బీసీ డిక్లరేషన్ ఇప్పుడు చేయమని చెప్పుండ్రి దానికి అర్థం ఉంటది అసలు బండి సంజయ్ మాట మాట్లాడిన దానికి అర్థం పర్థం ఉంటదా ఆయన ఏం మాట్లాడతాడో ఆయనకే అర్థం కాదు ప్రజలకు ఎన్నడూ అర్థమవుతది ఆయన ప్రజలకు ఎన్నడూ అర్థమయ్యేటట్టు మాట్లాడతాడు కాబట్టి బండి సంజయ్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఈ నెల 2 నుండి 22 వరకు జరిగే రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేసి వేడుకలను విజయవంతం చేయాలన్నారు కలెక్టరేట్లో ఆమె మీడియాతో మాట్లాడారు వేడుకల నిర్వహణకు సంబంధించిన వివరాలు వెల్లడించారు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు 21 రోజుల పాటు ప్రతిరోజు నిర్వహించే కార్యక్రమాలకు సంబంధించిన ముందస్తు ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు రేపు ఉదయం కలెక్టరేట్లో జరిగే వేడుకలకు ముఖ్య అతిథిగా చీఫ్ విప్ భానుప్రసాద్ రావు హాజరు కానున్నట్లు తెలిపారు ఈ వేడుకల్లో ప్రజలు ప్రజా ప్రతినిధులు అధికారులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు కార్యక్రమాల నిర్వహణపై విస్తృత ప్రచారాన్ని కల్పించాలన్నారు ఎలక్ట్రానిక్ మీడియా లోకల్ కేబుల్ ఛానళ్లలో లైవ్ టెలికాస్ట్ చేసి 21 రోజుల పాటు కొనసాగే వేడుకలను విజయవంతం అయ్యేలా సహకరించాలని కలెక్టర్ కోరారు టుడే సురక్షా దినోత్సవం అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎన్నో రిఫార్మ్స్ వచ్చాయి పోలీస్ డిపార్ట్మెంట్స్ లో ఫ్రెండ్లీ పోలీసింగ్ ని ఇట్ ఇస్ ద ఫోర్ ఫ్రంట్ పోలీస్ డిపార్ట్మెంట్ దాంట్లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ ఏ ఉన్నాయి ప్లస్ ప్రజలకు చేరువై ప్రాపర్ లా అండ్ ఆర్డర్ ఎస్పెషల్లీ విమెన్స్ షీ టీమ్ అండ్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ వాళ్ళకి
కావాల్సిన ఏవైతే రిఫార్మ్స్ వచ్చాయో దాన్ని మళ్ళీ కూడా మనం వాళ్ళకి ఇంటరాక్టివ్ సెషన్స్ లాగా పెడుతూ ఒక పోలీస్ ర్యాలీ తీయబోతున్నాము. ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, ఫాలోడ్ బై మనకి రామగుండం మంత్రి అండ్ పెద్దపల్లిలో ఓపెన్ హౌస్ నిర్వహిస్తాం. అంటే క్లియర్లీ పోలీస్ రిఫార్మ్స్లో అండ్ పోలీస్ ఇంటరాక్షన్స్లో ఏవేవి జరుగుతుంది, పద్ధతులు ఏముంటాయి, మహిళలకి సంబంధించిన భద్రత అండ్ దెన్ వాళ్ళ పాలసీస్ అండ్ పర్టికులర్స్ ఏముంటాయి, ఇవి అంతా కూడా లిటరలీ అది విమెన్ అయితే ఏముంది మన యంగ్స్టర్స్కి క్లియర్గా సెషన్స్ లాగా చెప్పుకుంటూ we will be celebrating it with them. దాంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి బెస్ట్ సర్వీసెస్ అందించిన వాళ్ళకి అవార్డ్స్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. జూన్ 5th తెలంగాణ విద్యుత్ విజయోత్సవం ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత వన్ ఆఫ్ ద మేజర్ ఇంపాక్ట్ వాజ్ విద్యుత్ రంగంలో. 24 hours పవర్ సప్లై, కంటిన్యూస్ పవర్ సప్లై అగ్రికల్చరల్ కనెక్షన్స్కి కానీ ఇండస్ట్రీస్కి సంబంధించి కూడా పవర్ హాలిడే అనేది కాన్సెప్ట్ లేకుండా కంటిన్యూస్ పవర్ సప్లై ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని శ్రీ భక్త ఆంజనేయ విగ్రహ ప్రతిష్టాపన వేడుకలు నేటితో ముగిశాయి. పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ భక్త మార్కండేయ విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ప్రతిష్ఠించారు. మంగళవారం ప్రారంభమైన ఉత్సవాలు నేటితో ముగిశాయి. ప్రతిష్టాపన సందర్భంగా ఆలయంలో హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు, ఐడీసీ మాజీ చైర్మన్ ఈద శంకర్ రెడ్డి, బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి దాసరి ఉష, బీజేపీ నాయకులు సురేష్ రెడ్డి, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పద్మశాలి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి ఆడపు శ్రీదేవిరాజు, పద్మశాలి కులస్తులు సబ్బని రాయమల్లు, ఒడ్నాల శ్రీనివాస్, గోలి సుధాకర్, శంకర్, ఆడపు శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు చాలా కాలం నుంచి ఇక్కడ దేవాలయ నిర్మాణం చేసుకోవాలి, తమ ఇరవై భక్త మార్కెట్ దేవాలయాన్ని స్థాపించుకోవాలన్న ఆలోచనతోని వారు కష్టపడి కార్యక్రమాన్ని నెరవేర్చుకోవడం జరిగింది. ఆ పత్ర మార్కెట్ ఆశీస్సులు మనందరికి ఉండాలని చెప్పి ఆ దేవుడు మనందరినీ చల్లగా కాచకాపడాలని, అందరికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇవ్వాలని, ఈ గ్రామాన్ని మరి సౌభాగ్యవంతమైన గ్రామంగా మన నిలపాలని, అట్లాగే పాడి పండుగ గ్రామం వెలిసిల్లాలని ఆ దేవుడు మనందరికి ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, పద్మశాలి కుల బాంధవులందరూ కూడా మా శ్రీరాంపురం మండలంలో మరి చాలా మంది మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాం, మాకు మాకంటూ ఒక చిన్న కమ్యూనిటీ అలా కావాలని చెప్పి కోరటం, దాన్ని అనుసరించి నేను మా గౌరవనీయులు ఎంఎస్సి గారు శ్రీ ఎల్ రమణ గారిని కోరగానే ఒక 10 లక్షల రూపాయలు ఎంఎస్సి ఫండ్ నుంచి వారిని కేటాయించడం చాలా సంతోషం. మరి సందర్భంగా మా పద్మశాలి సోదరులకు శ్రీరాంపురం మండల కేంద్రంలో ఉన్నప్పుడు పద్మశాలి మార్కెట్ భవనానికి శంకుస్థాపన చేసుకొని భూమి చేసుకొని గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రస్తుతం పోయి ఆదరణ పోతే ఎమ్మెల్యే గారు పెద్ద మనతో స్పందించారు. అప్పుడు మేము ఆ పార్టీలో లేము, ఆయన కూడా మాకు సారణకు తెలిసే కానీ పంట సంగీతం లేదు, ఆయన ఒక మార్గం చెప్పుతానే మాకు ఏమో వేస్తారని మార్కెట్లే కడుతున్నాం అంటే భూజిస్తాను మేము మా కుటుంబంతో సుధాకర్ శైలి ఒక సమాజంలో అందరూ అందరూ వెళ్తే ఖచ్చితంగా మీరు తాను సాయం చేయాలంటే తప్పనిసరి అని చెప్పి ఈ గుడి నిర్మాణ సంవత్సరం మొత్తం సహకార సార్ పిలిగించాడు. అందరికీ మన పేరు పేరు మన పదశాలి కులబంధ గౌరవం సందర్భంగా ప్రత్యేక పదశాలి కులబంధ సరసంగా నమస్కారం చేస్తున్నాను. తప్పనిసరిగా ఇస్తామని చెప్పి ఎమ్మెల్యే గారు గెలిచారు కానీ వాళ్ళ 10 లక్షలు ఎమ్మెల్సీ గారి అమ్మగారిని
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై కాంగ్రెస్ నేతలు ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ గద్దెను కూల్చివేసిన వారిపైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎస్ఐ వెంకటేశ్వర్లకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పార్టీ సిరిసిల్ల ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ సేవాలాల్ తండాలు కాంగ్రెస్ కార్యకర్తలు గద్దెను నిర్మించుకుంటే గుర్తు తెలియని వ్యక్తులు రాత్రికి రాత్రే దాన్ని కూల్చివేశారని ఆరోపించారు. గతంలో ఓబులాపూర్లో చేతి గుర్తును సైతం ఇదే తరహాలో ధ్వంసం చేశారని గుర్తు చేశారు. నిందితులపై చర్యలు తీసుకునేంత వరకు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు రాజు, ఎంపీటీసీ శ్రీనివాస్, రాజిరెడ్డి, దీటి నరసింహులు, తిరుపతితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యకర్తల జెండా పండగ ప్రోగ్రామ్ లో ఇలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము నిలబడాలి, ఎందుకంటే ఈ ప్రభుత్వం ఒక అవినీతి పరిపాలన కొనసాగిస్తుంది, ఒక అక్రమ పరిపాలన కొనసాగిస్తుంది అని చెప్పి ఇలా మాటల ప్రభుత్వంగా, ఇది మాటల ప్రభుత్వమే తప్ప చేతల ప్రభుత్వం కాదని చెప్పి ఈ 10 సంవత్సరాల వారి పరిపాలనలో తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. కాబట్టి ఇలా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వైపు వస్తుంటే ఇలా ఊర్వలేని టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇలా ఇటువంటి సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతుంది. నిజంగా కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇలా టీఆర్ఎస్ గద్దెలను కూడగొట్టాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణ ప్రజలే తిరగబడి వీళ్ళ గద్దెలను కూలగొట్టడం కాదు, తెలంగాణ పొలిమేరలు దాటేదాకా తరిమి కొట్టే రోజు దగ్గర వస్తున్నాయని చెప్పి అలా వాళ్ళకి హెచ్చరిస్తున్నా. ఇక్కడ ఉన్న పోలీసు అధికారులు కూడా వాళ్లకు కార్యకర్తల్లా పనిచేస్తున్న ముఖ్యంగా ముస్తాబాద్ ఎస్ఐ గారి వాళ్ళ ఇదో చెప్పగానే వాళ్ళ పేర్లతో సామ్యం చెప్పడం జరిగింది వారికి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రిలో సాధారణ కాన్పులు సెంచరీలు దాటుతున్నాయి. నార్మల్ డెలివరీల వల్ల జరిగే లాభాలపై ఆసుపత్రి సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆసుపత్రిలోనే ప్రత్యేకంగా వ్యాయామ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. ప్రతీ నెల 9వ తేదీన సమావేశాలు నిర్వహిస్తూ గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుఖ ప్రసవాలతో తల్లి బిడ్డలకు జరిగే మేలు పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రి సాధారణ ప్రసవాలకు కేరాఫ్గా మారింది. ఆసుపత్రిలోని ప్రత్యేకంగా వ్యాయామ కేంద్రాన్ని ఏర్పాటు చేసి గర్భిణులు సాధారణ ప్రసవాల వైపు మొగ్గు చూపే విధంగా సిబ్బంది ప్రత్యేక చొరవను చూపుతున్నారు. మరోవైపు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా శస్త్రచికిత్స సేవలు వేలాది రూపాయలతో ముడిపడి ఉండగా ఉచితంగా అందిస్తున్న వైద్య సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ సేవలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ విభాగానికి అవసరమైన ప్రత్యేక వైద్య బృందం అందుబాటులో ఉంది. ఇందులో స్త్రీ వైద్య నిపుణురాలు, చిన్నపిల్లల వైద్యులు, మత్తుమందు నిపుణులతో పాటు నర్సింగ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. ఆసుపత్రి ఆధ్వర్యంలో ప్రతీ నెల 9వ తేదీన అవగాహన సదస్సులను ఏర్పాటు చేస్తున్నారు. గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సుఖ ప్రసవాలతో తల్లి బిడ్డకు జరిగే మేలు పట్ల అవగాహన కల్పిస్తున్నారు. నార్మల్ డెలివరీల కోసం ఆసుపత్రిలో ప్రత్యేక వ్యాయామ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైద్యురాలు, స్టాఫ్ నర్సుల పర్యవేక్షణలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఆసుపత్రికి వచ్చే గర్భిణులకు వ్యాయామంపైన తగిన సూచనలు చేస్తూ ఉంటారు. వీరిలో 8 మాసాలు నిండిన గర్భిణులతో దగ్గరుండి మరీ వ్యాయామం చేయిస్తూ ఉంటారు. ఇంటి వద్ద గర్భిణులు చేసే వ్యాయామాన్ని కూడా ఆశా కార్యకర్తలతో నిశితంగా పరిశీలిస్తూ ఉంటారు. ఇక్కడ ఫుడ్, ట్రైనింగ్ అన్నీ బాగున్నాయి. కేర్ తీసుకుంటున్నారు బాగా, పాపకు ఏం కాకుండా బాగా తీసుకుంటున్నారు. ఆరోగ్యం గురించి టాబ్లెట్లు అన్నీ బాగా ఇస్తున్నారు. నైట్ పగలు వచ్చి చూస్తున్నారు ఏమైంది, బేబీ ఎట్లుంది, ఆరోగ్యం ఎట్లుందని అన్నీ చూసుకుంటున్నారు. మంచి కేర్ తీసుకుంటున్నారు. ఏరియా హాస్పిటల్కు భార్యను తీసుకొచ్చినాం. ఇక్కడ నార్మల్ డెలివరీ కావడానికి చాలా ప్రయత్నిస్తున్నారు.
భార్య అని తీసుకొచ్చినప్పుడు 3 కిలోన్నర బేబీ ఉంది, మేము భయపడ్డాం ఆపరేషన్ చేస్తారేమో అనుకుని. డాక్టర్లు మస్తు ప్రయత్నించి వాకింగ్ అది చేపించి నార్మల్ డెలివరీ చేశారు. ఇక్కడ ఫుడ్ కానీ అన్నీ బాగానే ఉన్నాయి, టైం టైంకి ఫుడ్ ఇస్తున్నారు. ఇక్కడ చూడడానికి కూడా డాక్టర్లు ఎనీ టైం ఇక్కడ ఉంటున్నారు, నర్సులు కూడా బాగా చూసుకుంటున్నారు. పాపకి ఏమైనా కానీ వాళ్ళే కేర్ తీసుకుంటారు. ప్రతి నెల వేములవాడ ఏరియా ఆసుపత్రిలో సుమారు 100 వరకు ప్రసవాలు జరుగుతున్నాయి. అయితే మొదటి కాన్పు జరిగే వాటిలో 50% పైగా సుఖ ప్రసవాలే అవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఒక్కో డెలివరీకి ప్రైవేటు ఆసుపత్రిలో 30,000 నుండి 60,000 వరకు ఖర్చవుతుండగా మెరుగైన సేవల దృష్ట్యా ప్రభుత్వ ఆసుపత్రిలోనే కాన్పు చేయించేందుకు తల్లిదండ్రులు సైతం ముందుకొస్తున్నారు. నార్మల్ డెలివరీస్ కూడా ప్రోత్సహిస్తున్నాము ఎక్కువ చేసుకోవాలని. న్యూట్రిషన్ మెడికేషన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఒకవేళ మొదటి కాన్పు ఫస్ట్ ఆడపిల్ల పుడితే మాత్రం ఇక్కడ సూపరింటెండెంట్ గారు ఫ్రీగా ఉయ్యాలలు కూడా అందిస్తున్నారు. మీరు స్కానింగ్స్ కానీ యోగా కానీ అన్నీ ఇక్కడ మీకు చేపిస్తారు. మీరు ఇక్కడ అడ్మిట్ కూడా కావచ్చు, ఉండొచ్చు, మీ కేర్ అంతా చూసుకుంటారు. 24/7 ఇక్కడ ఉంటారు స్టాఫ్ మిమ్మల్ని చూసుకోవడానికి కూడా. అన్ని సేవలు ఉపయోగించుకోండి, హాస్పిటల్కి రండి, అన్ని సేవల్ని ఉపయోగించుకోండి. నార్మల్ డెలివరీలో చేస్తూ మొదటి కాన్పులో నార్మల్ డెలివరీ అయిన వారికి వేములవాడ ఏరియా హాస్పిటల్ తరఫున ఆడపిల్ల పుట్టినట్టయితే మేము ఇక్కడ వాళ్ళకు ప్రోత్సాహంగా ఉయ్యాల కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి అవకాశాన్ని వేములవాడ ప్రజలు, వేములవాడ చుట్టుపక్కల ప్రజలు, చందుర్తి మండలం, కోనరాపేట మండలం, బోయినపల్లి మండలం వాళ్ళు ఖచ్చితంగా వీటిని వినియోగించుకోవాలి. వీటిని ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆర్థిక భారం నుంచి వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకునే దానికోసం తెలంగాణ ప్రభుత్వం అందించే ఈ సేవల్ని ఖచ్చితంగా వినియోగించుకోవాలి. గౌరవమైన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు మరియు మంత్రివర్యులు మాకు కావాల్సిన సదుపాయాలు, పరికరాలన్నీ వారు అందుబాటులోకి తీసుకొచ్చి వేములవాడ ప్రజలు కోసము ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి ఇట్టి అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరుకుంటారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో నార్మల్ డెలివరీల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండడం పట్ల అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉచిత సేవలను సద్వినియోగం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని సిరిసిల్ల డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఖమ్మం, మంచిర్యాల జిల్లాల నుండి వచ్చే ధాన్యం లారీలను దిగుమతి చేస్తున్నారే తప్ప వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల నుంచి వెళ్తున్న ధాన్యం లారీలను దిగుమతి చేయడం లేదని ఆరోపించారు. జిల్లా కలెక్టర్ కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కొమరయ్య, శ్రీనివాస్, మధు పాల్గొన్నారు. ఈ నాయకులపైన నమ్మకం లేదు, మీరు వెంటనే జోక్యం చేసుకొని మీరు కల్లాల బాటను పట్టి కొనుగోలను వేగవంతం చేయమని చెప్పి మేము ఇప్పటికే మా విజ్ఞప్తిని చేయడం జరిగింది. ఈరోజు కూడా మీ జిల్లా కలెక్టర్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ధాన్యాన్ని లారీల ద్వారా కరీంనగర్ పంపిస్తే దిగుమతి కావడం లేదన్నమాట. ఈ ప్రాంతంలో రైస్ మిల్లో ఒక్కొక్క దగ్గర 3 రోజులు 4 5 రోజులు కూడా దిగుమతి కాకుండా ఉన్నటువంటి సందర్భం. కానీ ఖమ్మం నుంచి వచ్చే ధాన్యం లారీలు కానీ, మంచిర్యాల నుంచి వచ్చేటువంటి ధాన్యం లారీలు కానీ రాగానే 2-4 గంటలు దిగుమతి అవుతుందని చెప్పనే మాట వినబడతా ఉంది. మరి ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన రైతుల ధాన్యం ఎందుకు దిగుమతి అవుతుందని చెప్పని జిల్లా కలెక్టర్ గారు దీనిపై దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ గారు యుద్ధ ప్రాతిపదికన అధికార యంత్రాంగంపైన సమావేశం ఏర్పాటు చేసి మేము చెప్పడం కూడా జరిగింది.
बीडी కార్మికులకు జీవనభృతి కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు। యూనియన్ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ర్యాలీ చేపట్టారు। అనంతరం తహసీల్దార్ రాజారెడ్డికి వినతిపత్రం అందజేశారు। ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లేశం జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మీడియాతో మాట్లాడారు। పిఎఫ్ పొందిన కార్మికులందరికీ జీవనభృతి కింద నెలకు 2016 రూపాయలు ఇవ్వాలన్నారు। బీడీ పరిశ్రమలో పని చేస్తున్న ప్యాకింగ్ చెకింగ్ గుమస్తాలు టేకేదారులకు జీవనభృతి అమలు చేయాలన్నారు। ఈపీఎఫ్ పెన్షన్ కనీసం 6000 చెల్లించాలని డిమాండ్ చేశారు। సమస్యలు ఏంటి అంటే బీడీ కార్మికులకు 2016 జీవనభృతి ఇస్తా ఉన్నారు ప్రభుత్వం। ధన్యవాదాలు ప్రభుత్వానికి, కానీ అది 2014 వరకే ప్రావిడెంట్ ఫండ్ పొందినటువంటి కార్మికులకే మరి ఇస్తా అని చెప్పి ఆనాడు చెప్పేది। కానీ ఆ తర్వాత మళ్ళా 5 సంవత్సరాల తర్వాత मुख्यमंत्री गारु 2018 वग्दान एन कल कदल अच्छे 2019 वेतन 300 रूपये इव्वाले डिमेंड अदे विधा दाटो पनीचे मिगता कैटगरी वालु लेबल पनचे वालु चेकर् पनचे वालु गुमस्ताल రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో క్రీడా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాలీబాల్ సమ్మర్ క్యాంప్ నేటితో ముగిసింది। ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్, ఎంపీటీసీ లావణ్య హాజరయ్యారు। ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత చదువుతో పాటు క్రీడలపైన దృష్టిని సారించాలన్నారు। క్రీడలతో దేహదారుణ్యంతో పాటు ఉద్యోగాలు కూడా పొందే అవకాశం ఉందన్నారు। నెల రోజులుగా క్యాంపును కొనసాగించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులతో పాటు క్రీడాకారులు పాల్గొన్నారు। యువజన శాఖ ఆధ్వర్యంలో మరి సుంచు అనిల్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ అంటే పోయిన సంవత్సరం కూడా ఈ సమ్మర్ క్యాంప్ నిర్వహించుకోవడం జరిగింది। మరి ఈ సంవత్సరం కూడా సమ్మర్ క్యాంప్ నిర్వహించుకొని మరి క్రీడాకారులను మరి వెలికి తీసిన భాగంగా మరి సమ్మర్ క్యాంప్ ఎంతో ఉపయోగపడుతుంది। పిల్లలకు చదువుతో పాటు ఈ క్రీడల పట్ల కూడా మక్కువ ఉంటే ఏందంటే వారి మానసిక ఉల్లాసానికి మరి శరీరానికి అన్ని రకాలుగా సహకారంతో మరి క్రీడల పట్ల ఉంటే అన్నిటిలా కూడా షార్పుగా ఉంటారు। కాబట్టి మరి పిల్లలు సమ్మర్ క్యాంప్ సద్వినియోగం చేసుకొని అనిల్ గారు కూడా మరి సమ్మర్ క్యాంపును రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। బిఆర్ఎస్ మండల అధ్యక్షులు కమలాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ స్వరూప, జెడ్పీటీసీ గట్ల మీనయ్య హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు। రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా పేదలకు చేయూత అందిస్తోందన్నారు। సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ ఆకుల గంగరాజు, మార్కెట్ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, వైస్ చైర్మన్ కంటే రెడ్డి, ఆలయ చైర్మన్ కొమిరే శంకర్ పాల్గొన్నారు। పార్టీ కార్యాలయం వద్ద అందజేయడం జరిగింది। ఇది చెక్కులు రావడానికి కృషి చేసిన గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు, మన వేములవాడ అభివృద్ధి ప్రదాత డాక్టర్ చిన్నమనేని రమేష్ బాబు గారి సహకారంతో ఈ యొక్క చెక్కులు రావడం జరిగింది। వారికి ప్రత్యేకంగా పార్టీ పక్షాన ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అదేవిధంగా మరి అప్లై చేసుకున్న వెనువెంటనే మనకు రాష్ట్రంలో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుండి కూడా ప్రతి ఒక్క పేదలకు మధ్యతరగతి వాళ్లకు ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ను రిలీజ్ చేస్తున్నటువంటి గౌరవనీయులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। మరి అభివృద్ధిని సంక్షేమాన్ని ఒక జోడెత్తుల మాదిరిగా తీసుకుపోతున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఇట్లాంటి కార్యక్రమాలు మరెన్నో మన ప్రజలకు అందుతాయని, రాబోయే రోజుల్లో కూడా ప్రజల ఆశీర్వాదం బీఆర్ఎస్ పార్టీకి, గౌరవనీయులు కేసీఆర్ గారికి, మన ప్రాంతంలో ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి ప్రజల ఆశీర్వాదం ఉంటుందని పెద్దపల్లి జిల్లా మంథినిలో వివిధ వాహనాల డ్రైవర్లకు ఇన్సూరెన్స్ బాండ్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు। చందుపట్ల అనసూయమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రైవర్లకు ఉచితంగా ప్రమాద బీమా బాండ్లు, ఐడి కార్డులు అందజేశారు। అనంతరం డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చైర్మన్ సునీల్ను ఘనంగా సన్మానించారు। ఈ కార్యక్రమంలో సంఘ ప్రతినిధులతో పాటు పలువురు డ్రైవర్లు పాల్గొన్నారు। ముందుకు తీసుకుపోయే అవకాశం, పెంచే అవకాశం కూడా మళ్ళా ఆ సమయం వస్తుందని నేను అనుకుంటున్నా। ఖచ్చితంగా సదన ఇద్దామని చెప్పినట్టు నాకు, నేను మంత్రిని ప్రేమతో వచ్చిన, నేను ఇక్కడనే పుట్టినా పెరిగినా, అమెరికా పోయినా 15-16 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా, చాలా మంచి లైఫ్, అన్ని విధాలా నేను సుఖపడే సమయంలో నా ప్రాంతానికి మళ్ళీ నేను తిరిగి వచ్చి
నా ప్రాంతానికి ఏదో ఒకటి చేయాలి అని ఒక పట్టుదలతోని మన మంత్రికి తిరిగి వచ్చినా కాబట్టి నాకు ఓటమి గెలుపుతో సంబంధం లేదు. వాస్తవంగా చెప్పాలంటే ఈ తెలంగాణ ఉద్యమాన్ని మంత్రి గడ్డ మీద ఈ తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకపోయిన నాయకుడు ఎవరన్నా ఉన్నంటే అది నేను తప్ప ఇక్కడ ఎవరు కూడా ఈ తెలంగాణ గురించి కొట్లాడడం లేకుండా ఇక్కడ ఇవాళ అనుభవిస్తున్న ఇద్దరు లీడర్లు కూడా తెలంగాణ వద్దని తెలంగాణ రావద్దని కొట్లాడి ఇప్పుడు దురదృష్టం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఐజేయు జిల్లా అధ్యక్షునిగా ఎన్నికైన దండి సంతోష్ కుమార్ను డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన సంతోష్ కుమార్కు కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏకగ్రీవమైన సందర్భంగా డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనన్న గారి ఆధ్వర్యంలో పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాకు ఆత్మీయ సన్మానం చేసినందుకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నా. రానున్న రోజుల్లో మా యూనియన్ పరంగా చేపట్టే కార్యక్రమాలకు ఇదే విధంగా సంపూర్ణ సహకారాలు అందించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చుకుందండి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్న కల్వల గ్రామానికి చెందిన యువతికి ఇటీవల వివాహం నిశ్చయం కాగా ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బియ్యంతో పాటు వధువుకు పెళ్లి చీర అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ సదయ గౌడ్ మాట్లాడుతూ 19 ఏండ్లుగా నియోజకవర్గ పరిధిలో తమ ట్రస్ట్ ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో సేవా కార్యక్రమాలను విస్తృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఏరుకొండ రమేష్ గౌడ్, గడిచెర్ల రాజు, గుర్రం అంజయ్య గౌడ్, శంకర్, మొండయ్య తదితరులు పాల్గొన్నారు. వీరయ్య యాదవ్ గారి కూతురు కావ్య విహంగం అని చెప్పి ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు మరి యువత గౌడ సభ్యులు మరి ట్రస్ట్ సంప్రదించడం జరిగింది. వారి కోరిక మేరకు వాళ్ళ పెళ్లి కూతురు ఇంటికి వచ్చి పెళ్లి కూతురు ఒక మేనమావలాగా పెళ్లి చీర అందుకోవడం జరిగింది. అలాగే జగబోయే పెళ్లి కోసం మా ఏగల కుమార్ గౌడ్ చార్టర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి బియ్యం వితరణ చేయడం జరిగింది. ఫేస్బుక్ లో ఒక నిరుపేద కుటుంబానికి సాయం చేయాలంటూ పెట్టిన పోస్టుకు స్పందించిన దాతలు తమ వంతు సహాయం అందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన నిరుపేద మహిళను ఆదుకోవాలని కోరుతూ రమేష్ అనే యువకుడు పెట్టిన పోస్టుకు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రవీణ్ చండిప్రియ దంపతులు తమ కుమారుడి పుట్టినరోజును పురస్కరించుకుని 2 లక్షలతో ఇంటిని నిర్మించి ఇచ్చి తమ ఔదార్యాన్ని చాటుకున్నారు. నిర్మాణం పూర్తి అయిన ఇంటిని ప్రవీణ్ కుటుంబ సభ్యుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ దంపతులను పలువురు అభినందించారు. అలాగే మళ్ళీ ఇప్పుడు బాబు 1 ఇయర్ కింద వాళ్ళకు బాబు పుడితే బాబు బర్త్డే కూడా ఒక ఇల్లు కట్టివ్వాలని చెప్పేసి ఒక 3 మంత్స్ బ్యాక్ సంపాదించడం జరిగింది. మొత్తం డొనేట్ చేస్తామని చెప్పి ధర్మపూర్లో జమున తన భర్త ఏంటంటే ఇద్దరు పాపలు పుట్టిన తర్వాత బాధ్యత రహితంతో వెళ్ళిపోయాడు. ఇద్దరు పిల్లల్ని తను 10 మంది ఇళ్లలో బట్టలు ఉతుకుతూ ఇద్దరు పిల్లల్ని సాతూ జాలి చాలని ఖర్చులతో మామూలు అసలు చిన్న కూలిపోయినా చెప్పండి మళ్ళీ బంధువుల ఇంట్లో కూలిపోయిన ఇళ్ళలో ఉంటుంది. అది వర్షం వస్తే పడిపోయే కూలిపోయే స్థితిలో ఉంటే భయం భయం స్థితిలో ఉంటే ఆ ప్రవీణ్ గారు సంప్రదించడంతో ఈ జమునకు ఇల్లు కట్టిద్దామని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఆ ప్రవీణ్ గారు సహాయం చేయగానే ఒక జస్ట్ 1.5 మంత్ బ్యాక్ మొత్తం వర్క్ స్టార్ట్ అయ్యడం జరిగింది. ఒక 2,20,000 రూపాయల విలువతోటి వాళ్ళ అమ్మాయి పుట్టినప్పుడు అమ్మ నేను పాపకి బర్త్డే గిఫ్ట్గా ఎవరికైనా సాయం చేయాలనుకుంటున్నాను. చిన్న చిన్న సాయాలు పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకుని ఎంజాయ్ చేసేస్తే కంటే నాకు ఇలా చేయాలనిపిస్తుంది అని వాళ్ళ డాడీకి నాకు చెప్పాడు. మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. సరే అమ్మా అంటే ఇలా ధర్మపూర్లో రమేష్ గారు ఉన్నారు, ఆయన ద్వారాగా అయితే మనకు బాగుంటుంది, ఆయన అన్నీ మంచిగా అక్కడ చూసుకుంటారు, మనం డబ్బులు పంపిస్తే అని చెప్పాడు. అప్పుడు పాప పడేప్పుడు చేయించారు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ మధ్యలో ఎప్పుడైనా చిన్న చిన్న చేసినా మళ్ళీ బాబు బర్త్డే కూడా కోడలు మా అబ్బాయి మళ్ళీ మాకు చెప్పారు ఇలా అని, అమ్మ నేను మళ్ళీ ఇలా చేయాలనుకుంటున్నాను, మంచిగా మా అబ్బాయికి కూడా మంచి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పి సరే అమ్మా అని మేము కూడా సపోర్ట్ చేసాము. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నారాయణరావుపల్లి గ్రామంలో కాంగ్రెస్ నూతన కమిటీని నియమించారు. యూత్ కాంగ్రెస్ కమిటీతో మహిళా కాంగ్రెస్ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు సతీష్ మాట్లాడారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు. స్వంత ఆర్భాటాల కోసమే దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రకాష్ రావుతో పాటు నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. జై కాంగ్రెస్.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 4వ తేదీన నో యువర్ పోలీస్ స్టేషన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వేములవాడ టౌన్ సీఐ వెంకటేష్ తెలిపారు. పట్టణ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నో యువర్ పోలీస్ స్టేషన్ కార్యక్రమంలో భాగంగా స్టేషన్లో వివిధ విభాగాల పనితీరుపైన అవగాహన కల్పించనున్నట్లు వివరించారు. సాయంత్రం జిల్లా కేంద్రంలో పోలీస్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. విద్యార్థులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై ఆయా కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. మన వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్ లోపల నో యువర్ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది. నో యువర్ పోలీస్ స్టేషన్ అంటే మీ పోలీస్ స్టేషన్ లోపల ఇప్పుడు వేములవాడ పోలీస్ స్టేషన్ ఎక్కడ పోలీస్ స్టేషన్లో అయినా కానీ పోలీస్ స్టేషన్ లోపల ఫంక్షనింగ్ ఎట్లా జరుగుతుంది, పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ వచ్చినప్పుడు కానీ ఎలా పోలీస్ స్టేషన్ ఫంక్షనింగ్ అవుతుంది, ఏ ఇక్కడ ఏ మనకి ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లోపల రిసెప్షన్ అంటే ఏంటిది, రైటర్ ఏంటిది, లాకప్ ఏంటిది, ఇన్స్ట్రక్షన్ ఏంటి, ఎస్హెచ్ఓ అంటే ఏంటిది, కోర్టు తర్వాత కోర్టు ఎలా ఉంటుంది, కోర్టులో ఫంక్షనింగ్ ఎట్లా జరుగుతుంది, దీనిపైన అందరికి కూడా మార్నింగ్ ఫోర్త్ రోజు ఆ రోజు మార్నింగ్ 10:30కి పోలీస్ స్టేషన్లో నో యువర్ పోలీస్ స్టేషన్ కార్యక్రమం అనేది పెట్టడం జరిగింది. దీనిలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని దీన్ని మీరు మీ పోలీస్ స్టేషన్ గురించి మీరు తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సింగరేణి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు ఆర్జీ వన్ జీఎం చింతల శ్రీనివాస్. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జీఎం ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. మొదటి రోజు వేడుకల్లో భాగంగా రేపు రామగుండం ఏరియాలోని బొగ్గుగనులపైన జెండాలను ఆవిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 5వ తేదీన ఉదయం గోదావరి ఖనిలోని నెహ్రూ స్టేడియంలో కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని సీఎం కోరారు. అక్కడ కొన్ని స్టాల్స్ ఇనాగరేషన్ ఉంటుంది, తర్వాత స్టేజ్ ప్రోగ్రామ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. దాంట్లో కొన్ని హౌస్ బిల్డింగ్ లోన్ ఇంట్రెస్ట్ రీఇంబర్స్మెంట్ సంబంధించి కొన్ని అవార్డ్స్ ఇవ్వడం, కొన్ని శాంక్షన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే మెరిటోర్ స్టూడెంట్స్కి ఏవైతే వచ్చినటువంటి వారికి కూడా గవర్నమెంట్ కంపెనీ తరఫు నుంచి ఫీ రీఇంబర్స్మెంట్ సంబంధించి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.